పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలంలో దొండపూడి గ్రామంలో ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలని, 100 రోజుల నుండి 200 రోజులకు పనులు కల్పించాలని, కనీస వేతనం 600 రూపాయలు ఇవ్వాలని ఉపాధి కూలీలు మరియు సిఐటియు నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 26వ తారీఖున భారత్ బంద్ ని జయప్రదం చేయాలని, ఈ గోడ పోస్ట్ ని రిలీజ్ చేస్తున్నామని దొండపొడి ఉపాధి కూలీలు మరియు కేవీపీఎస్ గోదావరి అప్ల్యాండ్ జిల్లా కార్యదర్శి ఏ ఫ్రాన్సిస్, సిఐటియు గోపాలపురం మండల కార్యదర్శి కె శ్రీనివాస్, ఉపాధి కూలీలు సరోజిని లక్ష్మణరావు, జాన్సీ పెద్దిరాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏ ఫ్రాన్సిస్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ 3 నెలల చట్టాలను రద్దు చేయాలని, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ ఆపాలని ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. రేపు జరగనున్న రాష్ట్ర బంద్ కి సహకరించాలని ప్రభుత్వ రంగ సంస్థలకి, వర్తక సంఘాలకి విజ్ఞప్తి చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజలందరూ తిప్పికొట్టాలని ఫ్రాన్సిస్ కోరారు. అందుకే ఫ్రాన్సిస్, కులక్షేత్రీయ పోరాట సంఘం జిల్లా కార్యదర్శి, 26వ తారీఖున బంద్ కు సంబంధించి గోపాలపురం మండలంలోని ఉపాధి కూలీలు సమస్యల మీద పర్యటన చేయడం జరిగింది. రేపు బంద్ లోని కూలీలు, పేదలు, రైతులు, కార్మికులు, అలాగే బ్యాంకు ఉద్యోగులు, అనేక రకాలుగా ప్రజలందరూ కూడా దాదాపు 180 ఉన్న ప్రజలకి ఈ రోజున ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. దానికి నిరసనగా రేపు 26వ తారీఖున బంద్ ప్రారంభంతో బంద్ చేయడం జరిగింది. అంచేత ఈ రోజున చూసినట్లయితే విశాఖ ఉక్కుని ప్రైవేటుపరం చేస్తూ ఉన్నారు, అంతే ఎల్ఎస్సీని ప్రైవేటుపరం చేస్తున్నారు, అంతేకాదు ఈ రోజున రైల్వేని ప్రైవేటుపరం చేస్తున్నారు, అలాగే వాడరేవుల్ని ప్రైవేటుపరం చేస్తున్నారు. ప్రజలు ఈ యొక్క ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేటుపరం చేస్తే ప్రజలకి చాలా తీవ్రంగా ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంది. అంచేత కూలి సంఘాలు కానీ, ఎక్సా కార్మిక సంఘాలు, రైతు సంఘాలన్నీ కూడా ఈ పెద్ద ఎత్తున ఈ యొక్క బంద్ కార్యక్రమంలో పాల్గొని ఈ కేంద్ర ప్రభుత్వం వ్యతిరేక విధానాలని వ్యతిరేకించాలని, ప్రజలకి నిత్యావసర ధరలు తగ్గించాలని, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని, ప్రజల కష్టపడ్డ కష్టాన్ని తగ్గట్టు ఫలితం ఇవ్వాలని చెప్పి ఈ రోజున కార్మికులు, అలాగే రైతులు చేస్తున్న ఈ యొక్క సమ్మె బంద్కి పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నట్టు తెలియజేస్తూ